నిన్ను ట్రాప్ చేసి కిడ్నాప్ చేసే అవసరం ఎవరికి ఉంటుంది? భ్రమరమ్మకి తప్ప ఇంకెవరు ఇలాంటి పనులు చేస్తారు? అవును మేడం, మనోహర్ ఫోన్ నుంచి కాల్ చేసి తెలివిగా నన్ను కిడ్నాప్ చేసింది. థ్యాంక్ యూ సార్. అరే పద, ఉంటావన్నా. నా మొహం మీద స్ప్రే కొట్టి స్పృహ తప్పేలా చేశారు. ఆ భ్రమరమ్మకి ఎంత చెప్పినా బుద్ధి రాదు. టాపిక్ డైవర్ట్ చేయాలి, లేదంటే భ్రమరమ్మ బయటపడితే నేను దొరికిపోతాను. అమ్మా అమ్మా, భ్రమరమ్మ ఎందుకలా చేస్తుంది? తనకేం పని? ఏం పనా? ఈ పూజలు చెడగొట్టడం కోసం నన్ను పొలిమేర దాటేలా చేయటానికి. కాస్త ఆవిడ రావటం లేటైనా నేను పొలిమేర దాటిపోయేదాన్ని. నీళ్లు చల్లి వాళ్ల నుంచి కాపాడకపోయింటే ఈరోజు పూజ ఆగిపోయేది. చెప్తా, ఇప్పుడే ఆ భ్రమరమ్మకి లైఫ్ లాంగ్ బుద్ధచ్చేలా చెప్తాను. ఆ రాక్షసి అంత చూస్తాను. ఆగమ్మా. ఆవేశం అనర్థం. అమ్మవారి నవరాత్రులు మొదలుకొని చివరి రోజు వరకు మీ ఇంట్లో ప్రశాంతత నిలవై ఉండాలి. దుష్టశక్తులు, దుష్టుల చర్చలు, కాని వాదనలు, కాని తలంపులు కూడా రాకూడదు. భక్తి శ్రద్ధల మీద మనస్సు లగ్నం చెయ్యండి. తదుపరి దుష్టశిక్షణ, శిష్టరక్షణ అమ్మ ఆనతి. ఈ రాధ మనోహర్ సరిపోరు అన్నట్టు ఇవిడేంటి కొత్తగా వీళ్ళందరినీ ముందుండి నడిపించేస్తుంది? పొలిమేర దాటేస్తే పూజ ఆగిపోతుంది, ఇంటికి అశుభం జరుగుతుంది, ఆ రాధని ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు అనుకున్నా. కానీ మంచి అవకాశం మీ వల్లే స్పాయిల్ అయింది. దీనంతటికి కారణం మీరే. ఒకే ఒక ఆడపిల్లని ఊరి పొలిమేర కూడా దాటించలేకపోయారు, ఇంక దేనికండి మీ వాళ్ళు? దేవకి పైనున్న మీ పగ, పౌరుషం, మీ పనులు చూస్తుంటే కొంచెం కూడా కనిపించటం లేదు. అరే, నిన్న కాక మొన్నొచ్చిన ఆ రాధే మీకు ఏకో మేకై కూర్చుంది. మహావృక్షం కింద తలదాచుకున్న అంత పిల్ల మొక్కనే మీరు ఏమీ పీకలేకపోయారు. అలాంటి మహావృక్షాన్ని మీరేం చేయగలరు? నేనేమో మిమ్మల్ని నమ్ముకునున్నాను. ఇంక నా చేతికి చెప్పొచ్చినట్టే. స్టాప్ ఇట్, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. అసలేమనుకుంటున్నావు నా గురించి? నువ్వు చెప్పిందల్లా చేయటానికి నేను నీ దగ్గర పనిచేస్తున్నాను అనుకున్నావా? ఇంట్లో పూజ ఆగడం కోసం ఒక హెల్ప్ అడిగావు, చేశాను. దాని జాతకం ఏదో బాగుండి అది తప్పించుకుని ఇంటికి వచ్చింది. అందుకని నువ్వు నన్నంటావా? అయినా నువ్వు ఆ డాక్యుమెంట్స్ వెతకడం మానేసి పూజలు, పునస్కారాలు అంటూ టైం వేస్ట్ చేస్తున్నావా? లేదు మేడం, టైం దొరికినప్పుడు ఆ డాక్యుమెంట్స్ కూడా వెతుకుతున్నాను. టైం దొరికినప్పుడు కాదు, నువ్వే టైం కల్పించుకొని చూడాలి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వు చేయాల్సిన పని అదే. నువ్వు అది చేయడం మానేసి నా ఇంటికొచ్చి నన్ను వేలెత్తి చూపిస్తావా? ఎంత ధైర్యం నీకు? సారీ మేడం, మీరు చెప్పిన పనిని నేను మర్చిపోలేదు. రేయం బవళ్ళు ఆ డాక్యుమెంట్స్ వెతుకుతూనే ఉన్నాను, కానీ అవి ఎక్కడ పెట్టారో తెలియడం లేదు మేడం. ఇంకోసారి ఇలాంటి సమాధానం నీ నోటి నుంచి వచ్చిందంటే దేనికి పనికి రాకుండా నా మనుషులతో నేను నిన్ను చంపించి
మీ అమ్మకి నేనేంటో చూపిస్తాను. ఆ డాక్యుమెంట్స్ లో ఏముందో చెప్పకుండా నన్ను ఎలా ప్రాణాలు తోడేస్తోంది. దీని టార్చర్ తప్పాలంటే ఆ రాధని వెళ్ళగొట్టి అక్కడ నా జెండా పోతుకుపోవాలి. అప్పుడు ఈ భ్రమరంబకి నేనంటే ఏంటో చూపిస్తాను. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి చెప్పిన పనిలో ఉండు. అలాగే మేడం, నేనిక మీ పనిలోనే ఉంటాను, వస్తాను. మొదటి రోజు పూజ, ఎన్ని ఆటంకాలొచ్చినా నీ దయ వలన నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాము. మిగతా రోజులు కూడా నీ దయ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానమ్మా. హలో, తమరేంటి ఇక్కడ సెటిల్ అయ్యారు? హ్యాపీగా రూమ్కి వెళ్ళి ఏసీ వేసుకుని పడుకోండి. లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. ఇక్కడే పడుకుంటావా? అవును, నేను ఇక్కడే పడుకుంటాను. ఇక్కడే పడుకుంటావా? నిన్ను పిచ్చి పట్టిందా? అలా లాగేసావేంటి? ఇప్పుడు హ్యాపీగా పడుకోండి. ఇక్కడ పడుకుంటాడంట. దీక్ష చేస్తుంది నేను, ఉపవాసం ఉంటుంది నేను, నిష్ఠతో అమ్మవారిని కొలుస్తుంది నేను. తమరు మాత్రం అందరి ముందు షో చేయటానికి ఇలా హాల్లో అమ్మవారి ముందు పడుకుంటే చూసిన వాళ్ళు అయ్యో పాపం మనోహర్ ఎంత మంచివాడు, ఎంత భక్తి గలవాడు అనుకోవాలని డ్రామా చేయాలని చూడకు. డ్రామా కాదు, నిజం. ఏంటి నిజం? నేను కూడా ఉపవాసం ఉన్నాను. నేను దండం పెట్టుకున్నాను, నాకు కూడా భక్తి ఉంది. నీకున్నది భక్తి కాదు, భుక్తి. నిన్ను ఏంటి దుర్గమ్మ, మమ్మల్ని చూసి నవ్వుతున్నావు? మా గొడవ చూస్తే నీకు కామెడీగా ఉందా? మీది కలహం కాదు. కల కాదు, గొడవ. అది కల కాదు, కలహం. కలహం అంటే గొడవ అని అర్థం. ఓకే ఓకే. మీకు ఒకరి మీద ఒకరికున్న ప్రేమని ఆప్యాయతల్ని ఇలా తీర్చుకుంటున్నారు. అవును, తన భర్త ఇక్కడ క్రింద పడుకుంటే నిదుర రాదేమోనన్న అనుమానంతో గదిలో పడుకోబెట్టాలని చూసే భార్య, భార్య ఇంత భక్తితో ఇక్కడ ఒంటరిగా పడుకోవడం చూడలేక తోడుగా ఉండాలనుకునే భర్త. ఆ పాలిలా ఇవ్వమ్మా. మీరేం తీసుకోనన్నారని రాధ కోసమే తీసుకొచ్చాను. నేను స్వీకరించను తల్లి, రాధకే ఇస్తాను. ఈ లైఫ్ పర్వాలేదు. అమ్మ రాధ, త్వరగా తాగి పడుకో అమ్మా. అక్క చెప్పింది కదా, రేపు బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చెయ్యాలి. సరే మేడం, గుడ్ నైట్. గుడ్ నైట్. అవన్నీ పక్కన పెట్టి ఈ పాలు తీసుకోరాధా. గ్లాస్ పక్కన పెట్టండి అమ్మా, నేను వచ్చి తీసుకుంటాను.
అమ్మా, ఇంకా గ్లాస్ అలాగే పట్టుకున్నారా? ఇటివ్వండి. మనోహర్, మనోహర్, ఏంటి మేడం గారు మమ్మల్ని తలుచుకున్నారు? మీకు ఏ విధంగా సహాయపడగలమంటారు? ఈ పాలు స్వీకరించి మమ్మల్ని తరింపు చేయండి సార్. ఓహో, మీ సేవకు సంతోషించాం. మీకే వరం కావాలి భక్తురాలా? ఈ పాలు అరిగించి నోరు మూసుకుని పడుకుంటే అదే మాకు 10,000 స్వామి. ఓకే. ఈ ఎత్తుబాటు ఇంకా మొద్దులా పడుకునింది. అసలే నేను చేసిన పనికి ఇంట్లో ఎంత రచ్చవుతుందో ఏమోనని భయపడి చేస్తున్నాను. గాయత్రి, గాయత్రి, లేవే. అబ్బా, ఉండుపిన్ని. ఏంటే ఉండేది, నేనుంటానే. అక్కడ రాధ ఉందో లేదో, అసలు ఏం చేస్తుందో ఏమో. ఏం చేస్తుంది పిన్ని? ఆ మాత్ర కలిపిన పాలు తాగి మత్తుగా నిద్రలో ఉంటుంది. పూజా పునస్కారానికి ఫుల్ స్టాప్ పడుంటుంది. కాసేపట్లో ఎలాగో పంచాయతీ మొదలవుతుంది. అప్పుడు పిలు నన్ను. రాధని అందరూ తిట్టే టైంకి నేను ఎంట్రీ ఇస్తా. నువ్వు చెప్పింది వినటానికి బాగానే ఉంది. అక్కడ అలా జరుగుతుందో లేదో, అసలే అక్కడ ఉంది దేవకి అక్క. స్కాన్ చేయకుండానే రిపోర్ట్స్ అన్ని చెప్పారక్కో. ఏ రకమైనా సరే మనం కలిపిన మాత్రకి ఈవినింగ్ వరకు లేచే ఛాన్సే లేదు. పక్కన 200% డెడ్ బాడీలా అలాగే పడి ఉంటుంది. ఏమోనే, నీకున్న కాన్ఫిడెన్స్ నాకు రావటం లేదు. టెన్షన్గా ఉంది. ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసుకుందాం, తర్వాత నీ ఇష్టం వచ్చినంతసేపు పడుకో. అబ్బా, చెప్తే వినవు కదా. రా. పిన్ని, అది కాలింగ్ బెల్లా? కాదే, టెంపుల్ బెల్లా ఉంది. పద. నేను చూస్తుంది, వింటుంది నిజమేనా? నా ఒంట్లో ఉన్న ఫ్యాక్ట్ మీద ఒట్టు. నువ్వు చూస్తుంది వింటుంది 200% ఫ్యాక్ట్. అసలు ఆ రాధ ఎలా లేవగలిగింది? నేను చెప్తూనే ఉన్నాను కదా, అది మామూలు రత్నం కాదు, జాతి రత్నం అని. ఏ గాయత్రి, ఇక్కడ పూజ జరుగుతుంటే కిందికి రాకుండా పైన ఏం చేస్తున్నారే? రండి కిందకి. ఈ ముసల్ది చూసేసింది. చచ్చా, ఇప్పుడు బామ్మ వదులుతూ వస్తున్నారా లేకపోతే నన్ను రమ్మంటారా? ఏంటి పిన్ని, నువ్వు కూడా చూడలేదా? లేచి లేవగానే రెడీ అయ్యి టెన్షన్తో నీ రూమ్కే వచ్చాను. కింద తతంగం పట్టించుకోలేదు. రండి కిందకి. వస్తున్నాము.
ఏంటి చూస్తున్నావు గాయత్రి? హారతి తీసుకోమ్మా, నువ్వు ఇంటి వారసురాలివి. ఆగు. నువ్వు ఈ ఇంటి వారసురాలివి అయినా కాకపోయినా ఆ హారతి తీసుకోవడానికి అనర్హురాలివి. శుచి శుభ్రతతో భక్తి శ్రద్ధలతో నిష్టగా ఉన్న వీళ్ల మధ్య కళ్ళు తెరిచి తెరవగానే నిద్ర నుంచి వచ్చి హారతిలా తీసుకుంటావు. చూడు, నువ్వు నీ చేతులతో పూజ చేయకపోయినా నిర్మలమైన మనసుతో కళ్ళారా చూసినా పూజ చేసినంత ఫలితం దక్కుతుంది, అందులో సందేహమే లేదు. నియమనిష్టలు పాటించకుండా పూజ దగ్గరికి రావడం అంత మంచిది కాదు. క్షమించు దుర్గమ్మ. గాయత్రి, ఇంతవరకు రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు? లేటుగా లేచానమ్మా. అంటే రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం వల్ల లేట్ అయిందమ్మా. అంత గొప్ప పని ఏం చేసావు? అంటే ఏవో పీడకలలో డిస్టర్బ్ అయ్యాను. అయ్యో నా పిచ్చి తల్లి, పీడకల్లో చేయా. సర్లే దేవకి, ఏదో చిన్నపిల్ల, అంత కోపట్టం దేనికి? ఏం పాడు కలలు పడ్డాయో ఏంటో, వెళ్ళి రెడీ అవమ్మా, ఇంకెందుకు చూడటం? గాయత్రి, నీకిదే లాస్ట్ టైం. ఈ పూజలు అయ్యేంత వరకు మళ్ళీ ఇలా బిహేవ్ చేస్తే నేను టాలరేట్ చేయను. వెళ్ళమ్మా వెళ్ళు. అవును, అమెరికా నుంచి వస్తున్న ఫ్లైట్ ల్యాండ్ అయిందా? అయింది మేడం, ఆల్రెడీ అతను మన కారులో ఉన్నాడు. చూడు, ఆ వచ్చినతన్ని జాగ్రత్తగా చూసుకో. ఈ రిజిస్ట్రేషన్ జరిగే వరకు ఎలాంటి పొరపాటు జరగకూడదు. అలాంటిదేదైనా జరిగితే ఆ మరుక్షణమే నువ్వు శవమయ్యి నా ముందు పడుంటావు. జాగ్రత్త. అలాంటిదేం జరగదు మేడం, అన్నీ మీకు అనుకూలంగానే జరుగుతాయి. మీకు కావాల్సింది దక్కుతుంది. దక్కాలి, ఖచ్చితంగా దక్కి తీరాలి. ఈరోజు నా గెలుపుని చూసి అపజయంతో దించుకున్న దేవకి తలని నేను చూడాలి. నా కళ్ళల్లో కనిపిస్తున్న విజయానందంతో ఆ దేవకి మొహం మసకబారిపోవాలి. దాంతో ఇన్ని సంవత్సరాలు నేను అనుభవిస్తున్న బాధకి కాస్తైనా ఉపశమనం లభించాలి. వీళ్ళిద్దరి మధ్య శత్రుత్వం, సంబంధం లేని నా జీవితాన్ని నాశనం చేసేలా ఉంది. ఇదెక్కడ సీతాకోక చిలుకు సంబంధం? నాకేం అర్థం కావడం లేదు. మేడం, అమ్మవారి కోసం కొన్న చీర కనిపించట్లేదని చెప్పారు. ఇక్కడ ఇక్కడ పెట్టుంటారు. ఇప్పుడు వెళ్ళిందేంటి? బామా మల్ల,
భయపెట్టావి? ఎంత వెతికించుకున్నావు చీర? అవును, ఈ చీర బీర్వా సందులోకి ఎలా వెళ్ళింది? ఇవేవో ప్రాపర్టీ డాక్యుమెంట్స్లో ఉన్నాయి. చీరతో పాటు ఇవి కూడా దొరికాయని మేడంకి చెప్పాలి. మేడం, మీరు చెప్పిన చీర ఇదేనా? అమ్మవారికి ఇస్తానన్నా ముడుపు చీర ఇదేనమ్మా. మేడం, చీరతో పాటు ఏవో డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఇవి చూడండి. నేను మళ్ళీ కాల్ చేస్తానండు. ఈ పేపర్స్ నీకు ఎక్కడ దొరికాయి? మేడం, మీరు అమ్మవారి చీర వెతకమని చెప్పారు కదా. నేను వెతుకుతుంటే ఆ చీరన్న బాక్స్లోనే ఇవి కూడా ఉన్నాయి. రాధా, ఇదెంత ఇంపార్టెంటో తెలుసా? ఏమండి ఈ డాక్యుమెంట్స్ చూడండి. పూజ వల్ల ఇంటికి మంచి జరుగుతుంది అనుకుంటే మొదటి రోజు దీక్షలోనే ఎన్నాళ్ళలో నా నిరీక్షణని నా కళ్ళ ముందుకు తీసుకొచ్చావు. మీ పేపర్స్ మీకు తెచ్చిస్తే ఇందులో నా మంచి ఏముంది మేడం? రాధా, నువ్వు తెచ్చిచ్చింది మామూలు పేపర్స్ కాదు రాధా. దేవకి ప్రెస్టేజియస్గా యూనివర్సిటీ కట్టాలనుకున్న ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవి. ల్యాండ్ మీద ఆశ వదిలేసుకున్నాం. చివరిసారిగా ఓనర్తో మాట్లాడి రిక్వెస్ట్ చేద్దామని బయలుదేరాం. అయినా నువ్వు ఆ డాక్యుమెంట్స్ వెతకడం మానేసి పూజలు పునస్కారాలు అంటూ టైం వేస్ట్ చేస్తున్నావా? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నువ్వు చేయాల్సిన పని అదే.
భ్రమరాంబ గారు నన్ను వెతకమన్న డాక్యుమెంట్స్ ఇవే. ఎన్ని రోజుల్లో ఇవి కనపడకుండా ఎక్కడ పెట్టారు? రాధా, మాకు నువ్వు ఎదురొచ్చి మమ్మల్ని ఆపి మాట్లాడడం వల్లే కనిపించకుండా పోయిన అమ్మవారి చీర డాక్యుమెంట్స్ దొరికాయి. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి వీటిని అణువణువు వెతుకుతూనే ఉన్నాను, కానీ నాకు కనపడలేదు. మరి దీనికి ఎలా దొరికాయి? ఇది మామూలుది కాదు. ఈ విషయం భ్రమరాంబ గారికి తెలిస్తే నన్ను చంపినా చంపేస్తుంది. ఇప్పుడేం చెయ్యాలి? మేడం, ఆశల వెనుక నిస్వార్థమైన సంకల్పం ఉంటుంది సో. ఎందుకు వచ్చిన మొండితనం రాదా? చేస్తానంటేనేమో వద్దంటావు. చూడు బ్లడ్ ఎలా వచ్చిందో. ఎవరు చీర చింపావు? బామ్మది అవసరం ఈ టైంలో. ఎవరిదైతే ఏంటి? అక్కడ కనిపించింది, తీసుకొని వచ్చాను. తప్పగా తయారైపోతావు అన్నిటికి. నేను కొడతాను చూడు. ఆ కొరియా ప్రెసిడెంట్ కిమ్ మావ్ అయిన మాట అంటాడేమో గాని నువ్వు మాత్రం నా మాట ఎప్పుడు వినవు. ప్రపంచంలో ఎవరి నుంచైనా నేను కాపాడొచ్చేమో గాని నీ నుంచి నేను కాపాడలేకపోతున్నాను. అంటే ఏంటి? నేను నిన్ను కాదు, నీలో ఉన్న మూర్ఖత్వాన్ని నేను అంటున్నాను. ఏం చేస్తున్నావు మనోహర్? కొబ్బరికాయ కొడుతున్నానండి. అది కనిపిస్తోంది బాబు, నువ్వెందుకు చేస్తున్నావు అని. దీక్ష చేపట్టిన రాధ ప్రసాదం చేయాలి, నువ్వేంటి మధ్యలో? తన చేతులకి దెబ్బ తగిలి బాధపడుతుంది, అందుకే నేను తీసుకున్నాను. చూడకుండా దెబ్బ తాకించుకుంటే ఎవరేం చేస్తారు? అది తన తప్పు. గాయత్రి గారు, గాయం ఏం చేత ఎలా పనిచేస్తుందండి? నియమాలు తప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అత్తయ్య గారు చూశారంటే చంపేస్తారు. ఏమైందమ్మా, ఎందుకు అలారుస్తున్నా? చూడు నానమ్మా, వెళ్ళు, అమ్మవారికి ప్రసాదం మనోహర్ చేస్తున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? బామ్మా, నేనే పనిచేస్తున్నాను. నా చేతికి దెబ్బ తగిలిందని మనోహర్ హెల్ప్ చేస్తున్నాడంతే. జాస్ ఎక్కడ పెట్టావే? ఎప్పుడు చూడు పరధ్యానంలో ఉంటావు. ఇలాంటివే రేపు చీడ పురుగులయ్యి ఇంటికి చుట్టుకుంటాయి. కరెక్ట్ గా చెప్పావు నానమ్మా. పూజా విధానం అంతా వివరించి చెప్పాక కూడా నియమాలు మీరుతున్నారంటే ఏమనుకోవాలి? ఈ ఇంటికి ఏ గతి పట్టినా మీకు పట్టనట్టుగా ఉంటున్నారంటే అంత నిర్లక్ష్యం పనికిరాదు. అలా అంటారండి బామ్మగారు, తన గాయమైందనే కదా నేను సాయం చేస్తుంది. అది పూజ ఆకూడదనే ఉద్దేశం తప్ప మీరన్నట్టు నిర్లక్ష్యం కాదు. అదే అబ్బాయి నేను చెప్తుంది, నీ పెళ్ళానికి చిన్న గాయం అవగానే ఎక్కడ కందిపోతుందో అన్నట్టు మధ్యలోకి దూరావు. కానీ నియమాలు తప్పితే మా ఇంటికి ఏమవుతుందోనని ఆలోచించావా? తను నా భార్య బామ్మగారు, ఇద్దరిలో ఎవరు చేస్తే ఏంటి? అంటే ఏమంటావు, ఇద్దరిలో ఎవరు చేసినా ఒకటేనంటావా? అవును, ఒకటే. భార్యాభర్తలిద్దరూ వేరువేరని ఎవరు చెప్పారు? అర్ధనారీశ్వరులైన శివుడు పార్వతి ఒక్కటి కాదా? ఆ పరమేశ్వరి, ఆ పరమేశ్వరుడిలో సగమై ఉంది. ఆలు మగలు వేరు కాదని చెప్పకనే చెబుతున్నారు. మీరేంటండి ప్రతి విషయంలో ఎక్కడి నుంచి వచ్చారో ఎవరో తెలీదు, కానీ ఈ ఇంటి విషయాలన్నీ మీకే కావాలి.
వాళ్ళు బయట వాళ్లే, మీరు బయట వాళ్లే. రేపు జరగకూడని ఏదైనా జరిగితే బాధపడేది అనుభవించేది మేమే కదా. ఈ ఇంట్లో ఉన్న మనుషులం, మాకే కదా నష్టం. గాయత్రి చెప్పినట్టు ఏదైనా పొరపాటు జరిగితే మీకేం కాదు, మాకు కదా శిక్ష. ఏ అత్తయ్య, ఏం బాధపడాల్సి వస్తుందోనని నా భయం దుర్గమ్మ. చూడమ్మా, నీ రెండు చేతులలో నీకు ఏ చెయ్యి అంటే ఇష్టం? పోనీ, నీ రెండు కళ్ళలో పోనీ, నీ రెండు కాళ్ళల్లో రెండు అన్నది సంఖ్య మాత్రమే, అవయవాలున్న మనిషి ఒక్కరే. అలాగే భార్యాభర్తలు ఇద్దరు అయినా బంధంతో ఒకటి అవుతారు. మూడు ముళ్ళు పడ్డ భార్యాభర్తలైనా, మనసు ముడిపడిన మనుష్యులైనా ఆ క్షణంతో ఒక్కటిగానే పరిగణించబడతారు. దీక్ష పట్టిన రాధలో సగం మనోహర్, చూపుకే ఇద్దరు, మనసులు ఒక్కటే, మనుషులుగా ఒక్కటే. తెలియనిది తెలుసుకోవాలి, తెలిసినట్టు చెప్పకూడదు. జ్ఞానాన్ని పంచండి, అజ్ఞానాన్ని వదిలిపెట్టండి. నీ పెన్ను సంతకం పెట్టడానికి వెనకాడితే నా గన్నులో ఉన్న బుల్లెట్లు నీ మెడలోకి వెళ్ళటానికి ముందుకొస్తుంది. అనవసరంగా బుల్లెట్ వేస్ట్ చేయకు. గన్నులు ఎన్నైనా దొరుకుతున్నాయి, కానీ బుల్లెట్ల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. పోనీ, నా దగ్గరున్న బుల్లెట్లు నీ బుర్రలో రెండు దాచుకుంటావా? ఇక్కడేం పని? మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నేనెందుకు వచ్చానన్నా, ఎలా వచ్చానన్నా? చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మీరు పెట్టిన లైవ్ లొకేషన్ వల్ల ఇక్కడికి రావడం సులభం అయింది. మీరే నన్ను క్షమించాలి మేడం. మీకు అమ్మిన ల్యాండ్ని మళ్ళీ ఈ మేడంకి రిజిస్ట్రేషన్ చేయడానికి ఒప్పుకున్నాను మేడం. మీరు అలాంటి వ్యక్తి అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరుగా? అయినా నా డబ్బులతో నేను ల్యాండ్ కొనుక్కుంటూ ఉంటే మధ్యలో మీ పెత్తనమేంటి? రిజిస్ట్రార్ గారు, మీరు మాట్లాడరేంటి? అవును మేడం, ఇతని దగ్గర ఉన్న ల్యాండ్ భ్రమరాంబ గారికి అమ్ముదాం అనుకుంటున్నాను, దానికి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ల్యాండ్ డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయా రిజిస్ట్రార్ గారు? చాలా క్లియర్గా ఉన్నాయి మేడం, నేను వెరిఫై చేశాను. ఓకే రిజిస్ట్రార్ గారు, నాకు మూడు క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరగాల్సిన రిజిస్ట్రేషన్ ఎందుకు ఇక్కడ పెట్టారు? రెండు, క్లియర్గా ఉన్న డాక్యుమెంట్స్ పైన ఆ గన్ ఎందుకుంది? మూడోది అతి ముఖ్యమైనది, ఏమండి, ఈ డాక్యుమెంట్స్ ఏ ల్యాండివో చూసి చెప్పండి. పర్వాలేదు, చూడండి.
దేవతలా ఎదురొచ్చావు. ఏమైపోయాయో తెలియని డాక్యుమెంట్స్ సమయానికి తెచ్చిచ్చావు. ఏంటి ఇందాకటి నుంచి దాన్ని తెగెత్తేస్తున్నారు? దాని ఆస్తి ఏదో మీకేదో రాసిచ్చినట్టు ఏదో మూలపడున్న పేపర్లు తెచ్చిచ్చింది అంతే కదా? అమ్మా, ఇన్నాళ్ళుగా కనిపించిన డాక్యుమెంట్స్ ఇప్పుడే ఎందుకు కనిపించినట్టు? ఆ రోజు పీఠాధిపతులు చెప్పినట్టు పూజ మొదలైన 2 రోజులకే నా కల నెరవేరిందత్తయ్యా. వీళ్ళని నా పిచ్చిలో పడేయాలని నేను పిచ్చి దానిలో ట్రై చేస్తూ ఉంటే ఈ రాధ దీని మాయలో పడేస్తుంది. రాధ ఈ ఇంటి కోసం, ఇంటి మనుషుల కోసం ఎంత పనైనా ఎంతటి పనైనా చేస్తుంది సార్. ఈ ఇంటి విషయంలో రాధ ఎప్పుడు లేదు, రాదు, కాదు, చెయ్యను అనడం అన్ని రోజుల్లో నేను ఎప్పుడూ వినలేదు సార్. వీళ్ళ భజనలు బారికేడ్స్ దాటిపోతున్నాయి. గాయత్రి ఇంటి వారసురాలు, మా మనసులు గెలుచుకున్న అసలు వారసురాలు నువ్వే రాధా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ కోలాహలం ఈ ఇంటి శుభ సూచిక. మీ చేతి చప్పట్లే ఇక నుంచి ఈ ఇంట విరిసే నవ్వులు. నీ దోషాలు తొలగి బంధాలు దగ్గరయ్యే సమయం. దీక్ష ముగిసేసరికి దగ్గరైన దుష్టశక్తి దూరమయ్యే తరుణం వస్తుంది. ఈ ఇంట కమ్మిన చీకట్లు తొలగి వెలుగులు వెదజల్లే వేళ ఆసన్నమవుతుంది. నా దృష్టికి అందిన మంచి చెడు త్వరలోనే అందరికీ అర్థమవుతుంది. వారసురాలు అంటే వరసలు గుర్తు చేసి ఆస్తుల కోసం ఎదురు చూసేది కాదు, అందరినీ తనవాళ్లుగా భావించి బాధ్యతల్ని మూసేది. ఆనందాలని పంచి బాధని దాచేది. అలాంటి గుణాలు, అలాంటి లక్షణాలే ఈ ఇంటి వారసురాలి గుణగణాలు. తన మాటల్లో ఏదో పవర్ ఉంది. ఇంకొక్క మాట మాట్లాడినా తెలియకుండానే రాధే ఈ ఇంటి వారసురాలు అని అందరూ అనేలా ఉన్నారు. ఏదో మాయ చేస్తుంది. రాధమ్మ, రేపటికి 3వ రోజు ఆసన్నమవుతుంది అన్నపూర్ణాదేవి అవతారం. నైవేద్యముగా దద్దోజనం, క్షీరాన్నం సమర్పించటం ప్రీతికరమైనది. రేపటి పూజలో భాగంగా ముత్తైదువులను పిలిచి వాళ్లకి వాయనమిచ్చి భోజనం పెట్టాలి. అలాగే దుర్గమ్మ. విధిగా చెప్పిన రీతిలో పూజను ఆచరించిన ఈ ఇల్లు శుభాలను చవిచూచును. ఈరోజు అమ్మవారికి సమర్పించిన ప్రసాదాన్ని అందరికీ అందించమ్మా. కొంపదీసి అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా? జరగని పను. 2వ రోజు పూజకే ల్యాండ్ సొంతమయ్యింది. ఇక నవరాత్రులు ఇదే రకంగా పూర్తయితే పీఠాధిపతుల మాటలు నిజమవుతాయి. ఈ నవరాత్రి పూజలు ఆగిపోవాలి. ఆగిపోయేలా నేను చేస్తానుగా. Thank you.
డోంట్ డిస్టర్బ్. మహానుభావ, నీతో నాకేంటి? ఎన్నిసార్లు చెప్పినా నీ పంతం నీదే. అన్ని మీదేసుకొని ఒక్కదానివే చేయకపోతే నా హెల్ప్ తీసుకోవచ్చు కదా. నేను హెల్ప్ చేస్తే నీ స్థాయి అన్న తగ్గిపోతుందా? లేకపోతే నన్ను అడగడం ఇష్టం లేదా? నువ్వెందుకు సడన్ గా అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నేను బండలు మోస్తున్నానా? బండలు కాదు, అంతకన్నా బరువైన బాధ్యతలు మోస్తున్నా. అసలు నిన్ను నువ్వు పట్టించుకుంటున్నావా? నన్ను పట్టించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. ఎందుకు? భార్యాభర్తలం అని చెప్పుకోవడమే తప్ప ఏదైనా పనుల్లో హెల్ప్ చేసుకోవడమే లేదు. ఒకరి మీద ఒకరు కేర్ తీసుకోవడం లేదు. ఎప్పుడూ ఆ గొంతేసుకొని మీద పడ్డం తప్ప. బాబు కమల్ హాసన్, ఏదో హస్బెండ్ లా జీవించేస్తున్నావు. నటించు చాలు. చూసావా చూసావా, కన్ఫ్యూజ్ అయిపోయావు. నా నటన చూసి జీవితం అంతా గుర్తొచ్చింది కదా నీకు? స్వతహాగా నేను స్కూల్ నుంచే స్టేజ్ షోస్ అవి చేసేవాడిని కదా. కథ అని కథలు చెప్తున్నావా? ఓవర్ చేయకు, క్యారెక్టర్లో ఉండు చాలు, ఫీల్ అవ్వద్దు. అంటే అది యజమాన్ని చూడగానే కుక్క దగ్గరకు వచ్చినట్టు, వీకెండ్ రాగానే ఎంప్లాయ్కి ఎంజాయ్మెంట్ గుర్తొచ్చినట్టు. ఏంటో, నువ్వు కష్టపడుతుంటే నాకు తెలియకుండానే నీ పెళ్ళానికి ఏమైనా సాయం చేయరా అని నా మనసు హెచ్చరించేస్తూ ఉంది. నాకు కాదు, నాలో ఉన్న క్యారెక్టర్ రియాక్ట్ అవుతుందని అంటున్నాను. ఎక్కువ రియాక్ట్ అవ్వకు, ఓవర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. దుర్గమ్మ, నువ్వే న్యాయం చెప్పు. కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయడం తప్ప మంచికి రోజులు లేవు దుర్గమ్మ. నిజం చెప్పావు మనోహర్. చెడ్డ మనుషుల్లో కుతంత్రాలు ఎక్కువయ్యాయి. అది అలా చెప్పు దుర్గమ్మ. దుర్గమ్మ, నువ్వు కూడా మనోహర్తో కలిసిపోయావా? రాధా చెప్పు దుర్గమ్మ. కళ్లకు కనిపించని దుష్టశక్తులు చుట్టూ ఆవహించి ఉన్నాయి. వాటిని పసిగట్టి అప్రమత్తంగా ఉండాలి. జరిగిన పరిణామాలు జాగ్రత్తలు చెబుతున్నాయి. రాబోయే రోజులు ఆటంకాలను సూచిస్తున్నాయి. ఆ ప్రమాద సూచికలు గుర్తించి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే ఆలోచనలో నిమగ్నమవ్వండి. ప్రణవల్లో కొలువైన పరమేశ్వరీ